అలా మాట్లాడాడు కాబట్టి ఆయనకి రోమహర్షుడు కాబట్టి అటువంటి సూతుడు రోమహర్షుడు. ఆ రోమహర్షుని యొక్క కుమారుడు ఉగ్రశ్రవసుడు. ఈయనకి కూడా తండ్రి గారి పోలికే వచ్చింది. ఈయనకి కూడా ఏమిటి పని అంటే పురాణ ప్రవచనం చేస్తుంటాయి. ఈ పురాణ ప్రవచనం ఎందుకు చేస్తారో తెలుసా అండి? పురాణ ప్రవచనము భూతద్దం పెట్టి వస్తువుని చూపించడం అంటుంది శాస్త్రం. వేదం ఉంటుంది, వేదము రాజశాసనం ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది. సత్యం వద ధర్మం చర అంతే, ఇంకేం అందం ఊరుకుంటుంది. ఇప్పుడు వేదంలో ఉండేటటువంటి సమస్త ఆచార కాండని స్మృతులు చెప్తాయి. స్మృతి అంటే ఏ ఋషి వాటన్నింటినీ తీసి వేదంలోంచి క్రోడీకరించాడో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు క్రోడీకరించాడనుకోండి, యాజ్ఞవల్క స్మృతి. గౌతముడు క్రోడీకరిస్తే గౌతమ స్మృతి, మనువు క్రోడీకరిస్తే మనుస్మృతి, ఇలా వస్తాయి. ఈ స్మృతికి ఆధారం శృతే, వేదమే. వేదంలోంచే తీస్తారు. కాబట్టే శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటారు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెడుతుంది అంటే శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు అన్నాడు దిలీపుడి కోసం అని చెప్పి. ఆయన మా దిలీపుడు మహానుభావుడు ఆ గోవుని రక్షణ చేసినటువంటి సందర్భంలో కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో ఈ ప్రయోగం చేస్తాడు, శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అని. ఆవు వెంట దూడ వెళ్ళిపోయినట్టు వేదం, వేదం ఏం చెప్పిందో దాన్నే స్మృతులు చెప్తాయి. కానీ అక్కడక్కడక్కడక్కడ చెప్పిన విషయాలన్నీ తీసి ఋషి క్రోడీకరిస్తాడు. క్రోడీకరించి చెప్తే దాన్ని స్మృతి అంటారు. ఇప్పుడు శృతి స్మృతి ఈ రెండు ఏం చెప్తాయంటే మనం ఎలా ప్రవర్తించాలో ప్రామాణికంగా మనకి చెప్తాయి ఈశ్వరవాక్కు కాబట్టి. కానీ దాని మీద మనకి బాగా బుద్ధి కుదురుకోవాలనుకోండి పురాణం వినాలి. పురాణం వింటే వేదాన్ని స్మృతిని విన్నట్టే. ఎందుకని? ధర్మంచరా, నువ్వు ధర్మమునే అనుష్ఠించు. ధర్మమే అనుష్ఠిస్తే ఏమవుతుందండి? రామాయణం విని నీకు అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో, ఎలా రక్షిస్తుందో. ఇప్పుడు వేదంలో ధర్మంచరా అన్న మాటని రామాయణ మహాకావ్యం రామచంద్రమూర్తి యొక్క జీవితంగా సమర్థించి చూపించి మీకు ధర్మమునందు పూనిక కల్పిస్తుంది. అయితే మళ్ళీ పురాణానికి చరిత్రకి ఓ తేడా ఉంటుంది. పురాణంకి చరిత్రకి ప్రధానమైన వ్యత్యాసం ఎక్కడుంటుందంటే ఒక వ్యక్తి పుట్టుక, ఒక వ్యక్తి పెరుగుదల, ఒక వ్యక్తి మరణము వరకే చరిత్ర మాట్లాడుతుంది. కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారు, ఎలా పెరిగారు, ఎన్ని విజయాలు సాధించారు, వెంకటరమణుని ఎలా సేవించారు, ఎలా మరణించారు, ఇవి చెప్తుంది. అది పురాణం చెప్పింది అనుకోండి. కృష్ణదేవరాయల వారి జీవుడు కృష్ణదేవరాయల వారిగా వచ్చి ఇంత గొప్ప వాడై ఆంధ్రభోజుడన్న కీర్తి ఎందుకు పొందగలిగాడో చెప్తుంది. కృష్ణదేవరాయల వారి శరీరం పడిపోయిన తర్వాత కృష్ణదేవరాయల వారి జీవుడు ఏమయ్యాడో కూడా చెప్తుంది. అందుకే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరానిచ, అక్కడ సర్గ ప్రతిసర్గ నియమంతో వంశాన్నంతటిని మన్వంతరములన్నింటినీ వర్ణిస్తూ జీవుడు ఎలా వైక్లభ్యాలు పొంది శరీరాన్ని మార్చుకుని చిట్ట చివరికి ఈశ్వరుడు ఎందు చేరాడు అన్న విషయాన్ని వర్ణిస్తుంది. భరతుడు అంతారణ్యానికి వెళ్ళి ఒక లేడి మీద వ్యామోహం పెట్టుకున్నందుకు మళ్ళీ దేనిగా పుట్టాడు, అప్పుడు ఆ వ్యామోహం ఎలా పోయింది, అదే చరిత్ర అనుకోండి. ఆయన ఒక శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే చరిత్ర మాట్లాడుతుంది. అందుకే చరిత్ర ఆత్మోద్ధరణకు హేతువుగా నిలబడుతుందని చెప్పడం కష్టం. కానీ పురాణం మాత్రం ఆత్మోద్ధరణకి హేతు అవుతుంది. శృతి ఎందు స్మృతి ఎందు ఉన్నదాన్ని పురాణము భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. శృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పలేరు, కానీ వేదాన్ని వినడమే చాలు. స్మృతి వింటే నాకు అర్థమైందండి అని అందరూ చెప్పగలరా అంటే చెప్పడం కష్టం. పురాణం వింటే నాకు అర్థం కాలేదండి అనడానికి ఏమి ఉండదు. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రకృష్ట వచనం, బాగా ఊపి చూసి కర్ర బాగా పాపుకుందో లేదో ఆయనే ఊపి చూస్తాడు ఒకసారి. అలా పూర్వాపర విచారణ చేస్తూ కథని సమర్థిస్తూ శృతితో స్మృతితో అనుసంధానం చేస్తూ జరిగినటువంటి మాట తేలికగా మన మనసులో ధర్మం నిలబడేటట్టుగా చేస్తుంది, మనం ధర్మమునందు అనురక్తులమయ్యేటట్టు చేస్తుంది. అందుకు ప్రవచనం చేశారు. సూతుడు చేసిన
రోమహర్షణుడైన సూతుడు చేసినా ఆయన కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడు చేసినా దేని కొరకు చేశారు ప్రవచనం అంటే వాళ్ళకేదో ఉబుసుపోక కాలక్షేపం లేక అదే పనిగా చెప్పుకుంటూ వెళ్లిన వాళ్ళు కారు. అందుకే మీకు ఈ పురాణ ప్రవచనము అనబడేటటువంటి ఈ ప్రక్రియ ప్రపంచపటంలో ఏ దేశంలో ఏ సంప్రదాయంలో ఏ విశ్వాసంలో మీకు కనపడదు. పురాణమును ప్రవచనము చెయ్యడము అనేటటువంటిది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే ఉన్నది. కాదు కాదు, మీకు ఒక యథార్థం చెప్తాను. దేవాలయానికి వచ్చినప్పుడు పెద్దలైనటువంటి వారు ఒక మాట అడుగుతారు, ఇక్కడ ఎప్పుడైనా రామాయణం చెప్పారా అని అడుగుతారు. ఇక్కడ రామాయణం చెప్పారండి అన్నారనుకోండి, ఆ ప్రాంగణానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అన్నిటికన్నా ఒక ప్రాంగణం పునీతమైంది అని ఎప్పుడు చెప్తారో తెలుసా అండి, అక్కడ భారతం చెప్పి ఉంటే. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం చెప్పినా దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం విన్నా అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. అందుకే భారతం వినని వారు ఉండరు. దేవాలయ ప్రాంగణంలో కూర్చుని భారతం వినండి అని ఎందుకు చెప్తారంటే, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు, ఇదే భారతాన్ని పట్టుకెళ్లి మీరు ఒక ఆడిటోరియంలో చెప్పారనుకోండి, మీ చెప్పులు పెట్టుకునే స్టాండ్ లేదనో షూ కీపింగ్ స్టాల్ లేదనో మీరు చెప్పులు వేసుకుని కూర్చుని వెళ్ళి వింటారు. చెప్పేవాడు మాత్రం వాడికున్న నిష్ట కొద్దీ చెప్పులు విప్పి కూర్చుని వాడు చెప్తారు. అంత పరమ పవిత్రమైన భారతాన్ని పంచమ వేదాన్ని చెప్పులతో కూర్చుని వినడం అన్నది ఎంత దోషం అవుతుంది. అదే ఒక దేవాలయ ప్రాంగణం అనుకోండి, మీరు చెప్పులు విప్పి లోపలికి వస్తారు, ఈశ్వరుని యొక్క సముఖంలో ఆయన ఎదురుగుండా ఆయన సభామంటపంలో కూర్చుని మహాభారతం వినడం అంటే కోట్ల 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 జన్మల తర్వాత తప్ప జీవుడికి ఆ అధికారాన్ని పొంది అదృష్టాన్ని ఇవ్వరు అని శాస్త్రములు తెగేసి చెప్తారు. ఎందుకని అంటే మహాభారత ప్రవచనాన్ని వినడమే అంత గొప్ప. ఎందుకని, ప్రతి చోట ధర్మ సూక్ష్మ సమన్వయమే, ప్రతి మాటలో ధర్మ సూక్ష్మ సమన్వయమే. అంత గొప్పగా ధర్మము అనబడేటటువంటి పతాకాన్ని ఎగరవేస్తుంది మహాభారతం. కాబట్టి ఇప్పుడు అక్కడికి ఈ ఉగ్రశ్రవసుడు ఆయన ప్రవచనం చేయగలిగినటువంటి దిట్ట ఆయన అక్కడికి వచ్చారు. ఆయనకెవరు కనబడ్డారు? శౌనకుడు. శౌనకుడితో పాటుగా అక్కడ బ్రహ్మర్షులు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ముందు నమస్కారం చెయ్యాలి? కాబట్టి ఉగ్రశ్రవసుని యొక్క వినయం ఏమిటంటే ఆయనే బ్రహ్మర్షులకు నమస్కారం చేశారు. నమస్కారం చేసి కూర్చుంటే వాళ్ళు అందరూ గబగబా ఆయన చుట్టూ చేరారు. ఒక మహాత్ముడు కనపడినప్పుడు ఆయనతో ఏది మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలిసుండి మాట్లాడినవాడు ధన్యతని పొందినవాడు. తప్ప ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో తెలియక మాట్లాడినవాడు అవకాశం వచ్చినా జారగడుచుకున్నవాడు. ఆయనని వాళ్ళు ప్రశ్న వేశారు, అయ్యా మేమందరం కూడా ఇదిగో ఈ నైమిషారణ్యంలో చేరాం, ఇక్కడ 12 సంవత్సరములు జరిగేటటువంటి సత్రయాగాన్ని నిర్వర్తిస్తున్నాం, మేమందరం కూడా భగవంతుని యొక్క పుణ్యకథలు వినడమునందు అనురక్తులమైనటువంటి వాళ్ళం, నీవు మాకు ఏమైనా భగవత్ సంబంధమైనటువంటి విశేషాలు చెప్పవలసింది, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు, ఈ మధ్యకాలంలో ఏం చూశావు, ఏ తీర్థముల యందు స్నానం చేశావు, ఏ క్షేత్రములు చూశావు అని అడిగారు. మనకి శాస్త్రంలో ఇదో గమ్మత్తైనటువంటి మాట, తీర్థయాత్ర అంటాం తప్ప క్షేత్రయాత్ర అనం. నిజానికి వాడు వెంకటాచలం వెళ్ళొచ్చాడు, తిరుపతి వెళ్ళొచ్చాడు. ఎక్కడికి వెళ్ళొచ్చారండి అన్నారనుకోండి, తీర్థయాత్రకు వెళ్ళానండి అంటాడు. తీర్థయాత్రకు వెళ్ళానన్నావు కదా, ఏం చేశావు వెంకటాచలం వెళ్ళి? వాళ్ళు ఇచ్చిన రూమ్లో గీతరేశ్వర స్నానం చేసి వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొచ్చాడు శ్రేష్ఠరేష్ఠాయ్. అదే తీర్థయాత్ర కాదు. ప్రకృష్టమై పరమ పవిత్రమైన ప్రదేశముల యందు అనేకమైన పేర్లతో తీర్థములుంటాయి. ఒక వెంకటాచల క్షేత్రం ఉందనుకోండి ఎన్నో తీర్థములుంటాయి. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే దాని యందు స్నానం చేస్తే మీకు ఇచ్చే శక్తి ఏమిటిస్తారో తెలుసా అండి, మీరు ఒక యజ్ఞము చేసిన ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు.